గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఆఫీసులన్నీ కూడా ఒకే చోట ఉండాలని దాదాపు 50 60 ఆఫీసులు జిల్లా హెడ్ క్వార్టర్ నుండి ఉండేటివి ఒక్కొక్క దగ్గర ఒక ఆఫీస్ ఉండడం మూలాన గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు దినమంతా ఒక ఆఫీస్ తిట్టు తిరగడం సరిపోతుందని చెప్పి అన్ని ఒకే దగ్గర ఆఫీసులు కడితే ప్రజలకు ఒక రెండు మూడు పనుల మీద వచ్చినా ఒక ఆఫీసులు అన్ని పనులు చేసుకోవచ్చు అని చెప్పి ఆలోచనతో కొత్త కలెక్టరేట్లు నిర్మించడం అదేవిధంగా ఎమ్మెల్యేలకు కూడా ఒక క్యాంప్ ఆఫీస్ ఉన్నట్లయితే అఫీషియల్గా క్యాంప్ ఆఫీసులో అధికారులు కూడా అక్కడ వచ్చి మాట్లాడడానికి కానీ అధికారుల మీటింగ్ పెట్టుకోవడానికి కానీ అధికారులతో చర్చించుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని ప్లస్ పైన ఫ్లోర్లో రెసిడెన్స్ ప్లస్ కింద క్యాంప్ ఆఫీస్ ఉంటే ప్రజలకు ఉపయోగపడుతుంది గొప్ప ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటిది ఒక గొప్ప ఆలోచనతో అనేక సంస్కరణలు ఇది కూడా ఒక భాగంగా ఇలా క్యాంప్ ఆఫీస్ కూడా ఇలా ఇనాగ్రేట్ చేసుకోవడం మరి ఈ క్యాంప్ ఆఫీస్లో కూడా కలెక్టర్ గారు మిగతా అధికారులతో ఇప్పుడే నేను మాట్లాడడం జరిగింది ప్రతి వారం ఒకరోజు ప్రజా సమస్యలపైన ఇక్కడ మీటింగ్ పెట్టుకొని ప్రజా సమస్యలపైన ఇక్కడ విజ్ఞాపన పత్రాలు తీసుకొని వాటిని కంప్యూటరైజ్ చేసి మళ్ళీ అవి ఎప్పటికప్పుడు ప్రజలకు ఇచ్చిన కంప్లైంట్ను ఏమైంది ఎప్పుడు అవుతుంది అసలు అది అయ్యే పనిలో ఉందా పరిగణలో ఉందా లేదా చట్టం లోబడి ఉందా లేదా అని దానిపైన ఆ విజ్ఞాపన పత్రాలు తీసుకొని వాళ్ళకు అధికారులకు పంపడం అధికారులు కూడా చాలామంది అధికారులు కూడా అందుబాటులో ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడే స్పాట్లో పరిష్కారం ఏంటి చేయడం దీర్ఘకాలికంగా ఉండేటువంటి వాళ్ళకు సమాధానం చెప్పడం మరి మా
ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా వారి ఫోన్ నంబర్లు సేకరించి తీసుకొని ఎప్పటికప్పుడు ఆ సమస్యలను వాళ్ళ దృష్టికి ఎప్పుడవుతుందని వాళ్ళకు సమాచారం అందించడానికి ప్రధానంగా దీన్ని ఉపయోగిస్తాం. ఇదే కాకుండా ముఖ్యంగా ఆరోగ్య భద్రత విషయంలో ఇప్పటికే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనేక మంది నిరుపేదలకు ఎంతో చేతనిచ్చి మరి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకోవడం, ముఖ్యంగా మహబూబ్నగర్లో గతంలో ఆరోగ్యం బాగాలేదంటే హైదరాబాద్కి వస్తే లక్షల రూపాయలు ఖర్చు అయ్యి పట్టించుకున్న నాతుడు కరువయ్యేది. మరి ఈరోజు హైదరాబాద్లో ఒక మంచి పటిష్టమైనటువంటి వ్యవస్థ, ఇక్కడ మహబూబ్నగర్లో కూడా ఈ క్యాంప్ ఆఫీస్లో కూడా ఎవరైనా అనారోగ్యమైందని సమాచారం అందిస్తే మరి వాళ్ళు హైదరాబాద్కు పోలేని పరిస్థితి ఉంటే ఇక్కడ ఇమీడియట్గా అంబులెన్స్ని ఏర్పాటు చేసి ఆ అంబులెన్స్ ద్వారా ఓన్లీ హైదరాబాద్కు తీసుకుపోవడానికి ఒక అంబులెన్స్ ఏర్పాటు చేసుకొని ఆ అంబులెన్స్ ద్వారా ఇమీడియట్గా అత్యవసరం అనుకుంటే హైదరాబాద్లో మరి నిమ్స్ కానీ గాంధీ ఉస్మానియా కానీ లేదనుకుంటే అపోలో హాస్పిటల్ కానీ వాళ్ళకి దాన్ని బట్టి అక్కడ చేర్పించడం, మరి మామూలుగా అయితే ఇక్కడనే గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స తీయించడం, ప్లస్ వాళ్ళకు ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకున్నట్లయితే వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆ బిల్స్ తీసుకొని చెక్కులు తయారు చేయించడం, నిమ్స్ లాంటి హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళకి ముందు జాయిన్ కాగానే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వాళ్ళకు ఎల్ఓసి పీయడం, అంటే ఒక భద్రత, ఆరోగ్యం బాగాలేదు నాకు డబ్బులు లేవు ఎట్లా హైదరాబాద్లో పోతే పట్టించుకుంటాడో లేదా అనేది లేకుండా హైదరాబాద్లో కూడా వాళ్ళను కాపాడుకోవడానికి కుటుంబ సభ్యులుగా వాళ్ళని కూడా భావించి వాళ్ళకు సాధ్యమైనంత వరకు వాళ్ళని బతికించి వాళ్ళకి మంచి చేసి వాళ్ళని పంపించేటట్లు కూడా ఇక్కడ ఒక వ్యక్తిని మేము కేటాయించి హైదరాబాద్లో కూడా ఆల్రెడీ మాకు హెల్త్ వింగ్ ఒకరున్నారు కనుక వీళ్ళకు వాళ్ళకు అనుసంధానం చేసి మహబూబ్నగర్ జిల్లాలో ఏ నిరుపేద ఆరోగ్యం బాగాలేకుండా హైదరాబాద్ పోయినా వాళ్ళకు చికిత్స అందించడం, మహబూబ్నగర్లో వచ్చిన మరి మహబూబ్నగర్లో కూడా వాళ్ళకు వైద్య సదుపాయాలు కలిగించి చేయడం అనేది లక్ష్యంగా చేస్తాం. సమస్యలను ఆఫీసుల చుట్టూ తిరగకుండా, ఆఫీసుల చుట్టూ తిరిగినా సమస్యల పరిష్కారం కాకపోతే ఇక్కడ ఒకవేళ ఇచ్చినా కూడా దాని అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో మరి ఈ క్యాంప్ ఆఫీసులో మేము అట్లే వాడుకుంటాం. మరి ప్రజలందరి సహకారంతో ఒక మంచి ఆదర్శమైనటువంటి పరిపాలన తెచ్చే దిశగా మేము అడుగులు ముందుకేస్తాం. ఆరోగ్య విషయంలో ఏ వ్యక్తి కులము మతము పార్టీ అనే అనేది లేకుండా ఆరోగ్యంగా అనారోగ్యంగా ఉన్న వ్యక్తిని బతికించడమే ధ్యేయంగా ఖచ్చితంగా మేము పనిచేస్తాం. మరి మీడియా మిత్రులు కూడా దయచేసి ఇవన్నీ కూడా ప్రజలకు అందేటట్టు చేయాలి.